హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎస్ కల్చర్ అండ్ నేచర్ ఛానల్. ముందుగా మన తెలంగాణ ప్రజలకు మరియు యావత్ తెలుగు ప్రజలందరికీ ఈ యొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఈ బతుకమ్మ పండుగ గురించి మనం తెలుసుకోబోతున్నాం. బతుకమ్మ పండుగ గురించి మరియు తెలంగాణ సంస్కృతి గురించి ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి. అందుకని ఈ యొక్క వీడియోలో నోటిఫికేషన్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకి ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. అశ్వయుజ అమావాస్య నాడు వెంగిరి పూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపటంతో ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు మహిళలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరి కోరి తెచ్చి రంగురంగులతో పూలతో బతుకమ్మలను పేర్చి నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడతారు. ఒకరు పాడుతుంటే మిగతా వారంతా వారికి వంత పాడతారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటూ అదే సమయంలో బతుకమ్మలను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం ఉంటుంది. ఔషధ గుణాలున్న పూలను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపింగ, మొల్ల, సీతజడలు, పోకబంతి, రుద్రాక్ష, మందార, మల్లె, మరువం, పారిజాతం, కమలం, తామర, గుమ్మడి, గన్నేరు, గులాబీ, పట్టుకుచ్చులు పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బతుకమ్మలను తీసుకొని ఆలయాలలో, వీధులలో అందరు గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాలను పాల్పంచుకుంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. 9 రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఇప్పుడు ఆ 9 ఏంటి చూద్దాం. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. దీనిని తెలంగాణలో పెత్తరామాస అని కూడా అంటారు. ఈరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ. పసుపిడి, సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. 4వ రోజు నానే బియ్యం బతుకమ్మ. ఈరోజు నానే బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు ఏ నైవేద్యం సమర్పించారు. 7వ రోజు వేపకాయ బతుకమ్మ. ఈరోజు బియ్యం పిండిని బాగా వేయించి వేప పనులుగా తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఇక 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ఈరోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. చివరి రోజు 9వ రోజు, ఈరోజు సద్దుల బతుకమ్మ అంటారు. అశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈరోజు అమ్మవారికి 5 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. పెరుగన్నం, చింతపండు, పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం. 9 రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, వేరుశనగలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.